హాయ్ ఫ్రెండ్స్, స్వప్నాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనము చక్కగా ఇన్స్టెంట్గా త్వరగా చేసుకునేటటువంటి క్యారెట్ పికిల్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆ ప్రాసెస్ ఏంటి, కావాల్సిన పదార్థాలన్నీ ఇవాళ వీడియోలో చూద్దాం. నేనైతే ప్రిపేర్ చేసుకుని చక్కగా చిన్న సీసాక్ పెట్టుకున్నాను. సో మీరు కూడా చేసేసుకోవాలంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్స్ ఫుల్గా ఆయిల్ తీసుకోవాలండి. మనము ఇక్కడ నేను ఒక 2-3 క్యారెట్లతో చేస్తున్నాను కాబట్టి కాస్త 2-3 స్పూన్లు ఫుల్గా అయితే సరిపోతుంది. దీంట్లో తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు ఆప్షనల్ అండి. మనకి పచ్చళ్ళు ఇవి ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి వాటిని వేసాను. తర్వాత కరివేపాకు వేసుకొని చివరిగా ఒక 2-3 ఎండుమిర్చి తుంచి వేసుకొని మీరు లాస్ట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకుంటే తాలింపు అనేది చల్లారుతూ ఉంటుంది. సో ఈ లోపల మనం ఇంకొక పెద్ద బౌల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ఇందులోకి తీసుకొని దీంట్లో మనకి ముక్కలకి సరిపడా ఉప్పు, అలాగే ఒక 2-3 స్పూన్లు ఫుల్గా కారము. మనము గుజ్జు ఎంత కావాలనుకుంటామో దానిని బట్టి కారం వేసుకోవచ్చు, కొద్దిగా ఎక్కువైనా, లేదంటే ఒక 2-3 స్పూన్లు సరిపోతుంది ఈ ముక్కలకి. ఇందులో ఒక 1/2 స్పూన్ మెంతిపిండి, 1 స్పూను ఆవపిండి వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి బాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మనకి పౌడర్స్ అన్నీ కూడా ముక్కకు చక్కగా పడతాయి. ఆ తర్వాత మనం ఈ లోపల తాలింపు రెడీ చేసుకున్నది చల్లారి ఉంటుంది కదండి, దాన్ని తీసుకొచ్చేసి ఈ ముక్కల్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి. తాలింపు ముక్కలు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మనము ఏదైనా ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఈ పచ్చడిని పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకి 2 రోజుల తర్వాత తినడానికి టేస్ట్ బాగుంటుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక లాస్ట్లో కంపల్సరీగా యాడ్ చేయాల్సిన ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీ దగ్గర ఉంటే 1 స్పూన్ వెనిగర్ కానీ లేదంటే కాస్త నిమ్మరసం కానీ కలుపుకుంటే పుల్లపుల్లగా టేస్ట్ అనేది బాగుంటుంది. సో వెనిగర్ కానీ నిమ్మరసం కానీ లాస్ట్లో కలుపుకొని మనం చక్కగా నీట్గా ఒక జాడీలోకి పెట్టేసుకుని 2 రోజుల తర్వాత ఎంజాయ్ చేయండి. చాలా ఈజీ కదండి, సింపుల్గా ఉందా మీకు? సో తప్పకుండా ట్రై చేసి మీకు ఈ చట్నీ ఎలాగా, ఈ పచ్చడి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేసి చెప్పండి. ఇలాంటి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.